గుజరాత్ గడ్డ మోదీ షా అడ్డా అని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని స్పష్టం చేశాయి వరుసగా ఏడోసారి కమలధనం విజయడంకా మోగిస్తుందని అంచనా వేశాయి రికార్డు స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి మోదీ మ్యాజిక్తో గుజరాత్లో బీజేపీ నూట నలభై స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేశాయి జన్ కీ బాత్ రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గట్టిగానే పోటీ ఇచ్చినా ఆప్ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదని చెబుతున్నారు సర్వేలు కాంగ్రెస్ ఆప్ ఇతర పార్టీల ఓట్ల చీలికతో అధికార పార్టీకి భారీగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేశాయి గుజరాత్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది తొలి దశలో అరవై మూడు శాతం రెండో దశలో అరవై ఐదు శాతం ఓటింగ్ నమోదైంది డిసెంబర్ ఎనిమిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ జరిగిందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ కొన్ని సర్వేలు కాంగ్రెస్కు ఎడ్జ్ ఉందని చెబితే మరికొన్ని మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపాయి దీంతో హిమగిరిల్లో పాగా వేసేది ఎవరనేది ఉత్కంఠభరితంగా మారింది పంతొమ్మిది వందల తొంభై నుంచి హిమాచల్లో ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి ట్రెండ్కు బ్రేక్ వెయ్యాలని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది ప్రధాని మోదీ స్టేట్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు ధరల పెరుగుదల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ డిసెంబర్ ఎనిమిదిన హిమాచల్ ఫలితాలు వెల్లడి ఉన్నాయి దేశ రాజధానిలో మోదీ షాపై కేజ్రీవాల్ మరోసారి పై చేయి సాధించబోతున్నారా పదిహేనేళ్లుగా కార్పొరేషన్ ఏలుతున్న కబలానికి చీపురు చెక్ పెట్టబోతోందా అంటే అవునని అంటున్న ఎగ్జిట్ పోల్స్ ఎంసీడీ ఎన్నికలను చీపురు ఊడ్చి పారేస్తుందని అంచనా వేశాయి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ తొలిసారి ఎంసీడీలో కేజ్రీవాల్ పార్టీ పాగా వేస్తుందని స్పష్టం చేశాయి ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ నూట నలభై తొమ్మిది నుంచి నూట డెబ్బై ఒక్క వార్డులు దక్కించుకుందని అంచనా వేసింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే నూట యాభైకి పైగా వార్డులు ఆమ్ ఆద్మీ అకౌంట్లో పడతాయని టైమ్స్ నౌ న్యూసెక్స్ సర్వేలు చెప్పాయి కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని తేల్చేశాయి మూడు కార్పొరేషన్లు విలీనం తర్వాత తొలిసారి ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో రెండు వందల యాభై వార్డులకు ఎన్నికలు జరిగాయి డిసెంబర్ ఏడున ఎంసీడీ ఫలితాలు వెల్లడి కానున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్లో అందిస్తారు వెంకటేష్ చెప్పండి ఓవైపు గుజరాత్లో మళ్ళీ బీజేపీ పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి హిమాచల్ ప్రదేశ్లో కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఢిల్లీ ఢిల్లీలో అయితే ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ అంటూ కూడా మనకు అప్డేట్స్ అందుతున్నాయి వీటికి సంబంధించినటువంటి అనాలసిస్ ఏంటి మనం ముందు నుంచి కూడా ఊహిస్తున్నట్టుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి ప్రధానంగా గుజరాత్లో తిరిగి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం బీజేపీ గెలుచుకోబోతుంది అనేటువంటి ఫలితం వస్తుంది వరుసగా ఏడోసారి అధికారంలోకి బీజేపీ రాబోతుంది ఫలితాలు కమల దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి నిజానికి అక్కడ వరుసగా ఇరవై సంవత్సరాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కన్సాలిడేట్ చేసుకోవడంలో విపక్షాలు విఫలమైనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనబడుతుంది సో ఆ నేపథ్యంలోనే బీజేపీ ఈసారి గుజరాత్లో ప్రభంజనం లాగా గతంలో తొంభై తొమ్మిది సీట్లకు పరిమితమైంది రెండు వేల పదిహేడులో కానీ ఈసారి ఆ టాలీ ఏకంగా నూట ఇరవై నుంచి దాదాపు నూట నలభై వరకు రావచ్చు అని వివిధ పోల్ సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అభివృద్ధి ఎజెండాకు ప్రజలు ఓటు వేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం పైన ప్రజలు తిరుగులేని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారనే దానికి ఈ ఫలితాలు ఒక అద్దం పడుతున్నటువంటి స్పష్టత మాత్రం మనకు కనబడుతుంది ఒకవైపు అభివృద్ధి మరోవైపు మోడీ చరిష్మ కారణంగానే బీజేపీ ఇంత ప్రభంజనాన్ని సృష్టించగలిగినట్లుగా అర్థమవుతుంది గతంలో డెబ్బై ఐదు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఈసారి కేవలం ముప్పై ముప్పై ఐదు వద్దే పరిమితమైనటువంటి పరిస్థితి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బాగా ఈసారి ఫలితాలు కనబరుస్తుందని అంచనా వేసినప్పటికీ మూడు నుంచి పది స్థానాల లోపలే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అవుతుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని బి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుందని అంచనా వేశారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పర్ఫార్మెన్స్ అంతా పెద్దగా కనిపించలేదు సో కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్ క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఎజెండా ప్రజలకు చూపెట్టలేకపోయిందనేటువంటి వాస్తవం మాత్రం మనకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు స్పష్టంగా కనబడినటువంటి పరిస్థితి సో మొత్తానికి గుజరాత్లో తిరిగి కమలం జెండా ఎగరవేస్తుండటంతో డెఫినెట్గా ఈ ఇచ్చినటువంటి ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి బలంతో నరేంద్ర మోడీ మరింత బలోపేతమై వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆయనకు ఒక తిరుగులేని నాయకుడిగా ఒకవైపు బీజేపీలో ఇప్పటికీ ఆయన బలమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ తాజాగా గుజరాత్లో మరోసారి తన పార్టీని గెలిపించుకోవడం ద్వారా తాను అనుకున్నటువంటి అంశాలను ఎజెండాలను మరింత ఉధృతంగా బలంగా తీసుకునేటువంటి వెళ్ళేటువంటి అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది ఇక హిమాచల్ ప్రదేశ్ అంశాన్ని కనుక మనం వస్తే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినంత వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ప్రతి ఐదేళ్ళకోసారి ప్రభుత్వాన్ని మార్చేటువంటి విధంగా ప్రజలు ఓటు వేస్తున్నారు కానీ ఈసారి ఆ ట్రెండును బ్రేక్ చేస్తామని మొదటి నుంచి కూడా బీజేపీ చెప్తుంది ఆ చెప్తున్న దానికి అనుగుణంగానే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరాటం నువ్వా నేను అన్నట్టుగా స్పష్టంగా కొనబడుతుంది ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ కేవలం టూ పర్సెంట్ మాత్రమే ఉంది సో స్వింగ్ ఎటువైపు అయినా ఉండేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ అయినా రావచ్చు బీజేపీ అయినా రావచ్చు సో రెండు పార్టీలకు కూడా ఫెయిర్ ఛాన్సెస్ మనకు కనబడుతున్నాయి సో ఓటరు ఓటర్లు వేసినటువంటి ఒక డెసిసివ్ మ్యాండేటు ఏకపక్షంగా ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు హిమాచల్ ప్రదేశ్లో కనబడుతుంది రీసెంట్గా జరిగినటువంటి ఉత్తరాఖండ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనబడింది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఉత్తరాఖండ్లో కూడా ప్రభుత్వాన్ని మార్చారు కానీ ఆ ట్రెండ్కు బీజేపీ బ్రేక్ వేసి తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకుంది ఉత్తరాఖండ్లో సో అదే తరహాలో ఈసారి హిమాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది ఒక అంచనాలు మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది ఉన్నటువంటి మెజారిటీ మార్క్ ముప్పై ఐదు సో ముప్పై ఐదుకు నాలుగైదు కాంగ్రెస్కు అలాగే నాలుగైదు బీజేపీకి ఇద్దరు కూడా తక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది చాలామంది బీజేపీ రెబెల్స్ సొంతంగా బరిలో బరిలోకి దిగారు సో ఆ బరిలోకి దిగినటువంటి రెబల్స్ కనుక కలిస్తే తిరిగి వారు బీజేపీలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది సో మొత్తానికి రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి కానీ దేశ రాజధానిలో మాత్రం బీజేపీకి చేదు ఫలితం ఎదురవుతుంది ఎంసీడీ ఎన్నికలు రెండు వందల యాభై వార్డులు ఉన్నటువంటి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కేవలం అరవై నుంచి డెబ్బై సీట్లకే పరిమితం అవుతుంది ఈ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా తన ప్రభంజనాన్ని సృష్టించేటువంటి అవకాశం కనబడుతుంది ఆ రకంగానే మనకు ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి నూట అరవై వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది సో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధాని కార్పొరేషన్లలో తన జెండాను ఎగురవేయబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి ఓకే వెంకటేష్